ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ క్షణం వరకు కూడా నేను చాలా సంతోషముగా ఉన్నాను. సో ఈ రీతిగా మిమ్మల్ని యొక్క లైవ్ ప్రోగ్రాంలో కలుసుకోవడము నాకు చాలా సంతోషముగా ఉన్నది. మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని షేర్ చేయండి. అనేక మంది దేవుని వాక్యం విని ఆత్మీయంగా బలపడటకు, వారి యొక్క జీవితంలో అద్భుత కార్యములు చూచుటకు మీరు కూడా మీ యొక్క వంతు సహాయమును అందించండి. సో ఇంకా మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేకపోతే పైన తెలుపబడిన 9666-710-326 నెంబర్కి కాల్ చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. ముందుగా ఈ యొక్క అంశంలోనికి వెళ్ళే ముందు, దేవుని యొక్క వాక్యమును మనం ప్రారంభించుకునే ముందు ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క సమయాన్ని దేవునికి అప్పగిద్దాము. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వీక్షించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, సజీవుడైన యేసయ్య, మీకు వందనములు. మీ కృపను బట్టి వందనములు ప్రభువ. యేసయ్య, ఈ యొక్క సమయాన్ని మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువ. తండ్రి, మీరు మాతో ఉండండి, మీరు మాలో ఉండండి ప్రభువ. ఇద్దరు ముగ్గురు మీ నామమును కూడా ఎక్కడైతే ప్రార్థన చేస్తారో నేను వారి మధ్య ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చున్నారు ప్రభువ. కాబట్టి మా మధ్య మీరు ఉండండి తండ్రి ప్రభువ. ఇదిగో ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న, వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడితో తండ్రి ప్రభువ మీరు మాట్లాడండి తండ్రి ప్రభువ. వారి యొక్క ఆత్మీయ జీవితములు తండ్రి ప్రభువ అనేకమైన గొప్ప ఆశీర్వాదములు చూచినట్లు సహాయము దయచేయండి ప్రభువ. తండ్రి, మీ యొక్క వాక్యంలోని ఆంతర్యాన్ని వాళ్ళు గ్రహించే హృదయమును వారికి అనుగ్రహించండి ప్రభువ యేసయ్య. తండ్రి, మీ యొక్క లేఖనములు గ్రహించినట్లుగా తండ్రి ప్రభువ యేసయ్య వారి యొక్క హృదయాన్ని తెరవండి. తండ్రి, నా యొక్క శరీరాన్ని ఒక మాధ్యమముగా వాడుకుని తండ్రి ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నా జరయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనము ధ్యానించబోయే అంశము ఫాలో మీ, నన్ను వెంబడించు. సో మనము ముందుగా ఈ లోకంలో మనం చాలామందిని అనుసరిస్తూ ఉంటామండి. సో అదొక మన బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా మనము అనేక విధాలుగా మనము ఒకరి జీవితాన్ని మనము వెంబడిస్తూ ఉంటాము. సో వారిని మనము ఒక మాదిరిగా మనం చేసుకుంటూ ఉంటాము. ఎందుకొరకనంటే మనం అటువంటి జనాంగం మధ్య మనం నివసిస్తూ ఉన్నాము. కాబట్టి అనేక మంది వ్యక్తుల మధ్య ఒక సంఘములో లేదా ఒక ప్రాంతంలో మనం నివసిస్తూ ఉంటున్నాము. కాబట్టి మన చుట్టూరు జరిగే అనేక అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాము. సో మనం ఒక చెడ్డ వాతావరణంలో పెరిగామనుకోండి, చిన్నప్పటి నుంచి కూడా మనము ఆ రీతిగా చెడిపోయే అవకాశం ఉంది. సో వాక్యం ప్రకారము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. అవును, మనము గనక ఎవరిని వెంబడిస్తే, ఎటువంటి వ్యక్తులను మనం వెంబడిస్తాము, వారు మన జీవితం పైన చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అంటే చాలా ప్రభావాన్ని చూపిస్తారు. హల్లెలూయా. కాబట్టి చెడ్డ స్నేహితుడు కానీ, ఒక చెడ్డ వ్యక్తితో కానీ మనం సహవాసం చేస్తున్నప్పుడు మన జీవితం పాడైపోవడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఇక్కడ నన్ను వెంబడించు అని చెప్పే వ్యక్తి ఎవరు అనంటే, ఆ పరలోకమును విడిచి భూలోకానికి వచ్చినటువంటి నజరయుడైన యేసుక్రీస్తు వారు. సో ఆయన అక్కడ ఆ శిష్యులతోనే ఆ రీతికి అనడం కాదు, కానీ ప్రతి ఒక్కరితో కూడా ఆయన ఈ రీతిగానే మాట్లాడుతున్నారు. నన్ను వెంబడించండి, ఫాలో మీ. సో నా యొక్క జీవితాన్ని చూడండి, నా యొక్క బ్రతుకును చూడండి, నాలో ఉన్న క్వాలిటీస్ మీరు చూడండి, నేను ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను, ఏంటి ప్రతిదీ మీరు తెలుసుకోవాల్సిన వారై ఉన్నారు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారనంటే, నన్ను నమ్మకపోయినా తండ్రి, ఆ పరలోకమందున్న తండ్రి నాలో ఉండి చేస్తున్నాడని నమ్మండి. నన్ను నమ్మకపోయినా నేను చేస్తున్న, నా ద్వారా జరిగించబడుతున్న క్రియలను నమ్మండి. హల్లెలూయా. అందుకే ఒకసారి యోహాను తన యొక్క శిష్యులను పిలిచి యేసుక్రీస్తు వారి దగ్గరికి తన యొక్క శిష్యులతో ఈ రీతిగా అడగమంటాడు, ఇదిగో నా యొక్క మా యొక్క గురువు మిమ్మల్ని అడగమని పంపించారు, ఏంటి, మీరేనా రక్షకుడు, లేకపోతే మేము వేరే వాళ్ళ కొరకు ఎవరి కొరకైనా మేము కనిపెట్టాలా, ఏంటి మాకు చెప్పండి అని అంటే యేసుక్రీస్తు వారు ఒకే మాట అంటారు, నేనే, నన్ను గురించి మీ యొక్క గురువుకి చెప్పండి అని అంటాం కాదుగానైనా, మీరు కన్నవాటిని, మీరు విన్నవాటిని తీసుకువెళ్ళి మీ యొక్క గురువు గారికి చెప్పండి, ఆ యోహానుకు చెప్పండి, గురుడి వారు చూపు పొందుచున్నారు, కురుంటి వారు నడుచుచున్నారు, మృతులు సమాధుల్లో నుంచి లేపబడుతున్నారు, జనములకు సువార్త ప్రకటించబడుతున్నది, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని మీరు వెళ్ళి చెప్పండి మీ గురువుకి అని యేసుక్రీస్తు వారు చెప్పడం చూస్తున్నాం.
అంటే నిజముగా వాక్యము చెప్పినట్లుగా దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క పరిచర్య మాటలతో లేదు కానీ శక్తితో ఉన్నది. హల్లెలూయా. ఆయన అనేకమైన అద్భుత కార్యములు సూచక క్రియలు జరిగించి ఉన్నారు. అది దేనిని బట్టి అనంటే ఆయనలో ఉన్న తండ్రిని బట్టి. సో ఆయన ఏమి చేశారు అనంటే ఆ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుని ఉన్నారో ఆయన అనేకమైన గొప్ప కార్యములు జరిగించడం మనం చూస్తున్నాము. ఇంకనూ కూడా ఆయన చెప్పే ప్రతి ప్రసంగము కూడా ఇహలోక సంబంధమైనది కాదు కానీ ఆ పరలోక రాజ్యమును గూర్చిన ఆయన అనేకమైన వాక్యాలు జనములకు అందించారు. కాబట్టి అందుకొరకే ఆయనని చాలామంది వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకొరకు అనంటే ఈ భూలోక సంగతులు చెప్పేవారిని మనం వెంబడిస్తే ఆ యొక్క జ్ఞానము కానీ ఆ యొక్క పరిజ్ఞానం ఏదైనా సరే కానీ మనకి భూలోకం వరకు ఉపయోగపడతాయి. కానీ ఆయన పరలోకం నుండి వచ్చినవాడు కాబట్టి మనం మనలో ప్రతి ఒక్కరము కూడా మనం చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, నరకానికి కాదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఈ లోకములో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఆశపడతాడు, ఆరాటపడతాడు. ఈ భూలోకములో అతడు ఎంత చెడ్డ జీవితం జీవించినా సరే నేను మరణించిన తర్వాత నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పని ఆతురపడుతూ ఉంటాడు. అందుగురించి ఎన్నో యజ్ఞ యాదాదులు చేస్తూ ఉంటారు, ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటారు, అనేకమైన ఆ యొక్క క్రియలను చేస్తూ ఉంటారు. ప్రయాస. సో వెళ్ళాలి, ఆ యొక్క నిత్య జీవాన్ని చేపట్టుకోవాలి, ఆ యొక్క పరమార్థంలోకి లీనమైపోవాలని చెప్పని ఈ లోకములో ఉన్న జనులు అనేకమైన దారులు కల్పించుకుని అనేక మందిని వెంబడించి వారు ఏమవ్వాలనుకుంటారు, ఆ నిత్య రాజ్యానికి మోక్షానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చిన తరువాత ఆయన చెప్పిన మాట ఏంటి అంటే పరలోకము నుండి వచ్చిన నేను ఈ యొక్క భూలోకములో చెప్పే ఆ యొక్క సువార్త ఏంటి అంటే నన్ను వెంబడించండి, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును. హల్లెలూయా. మీరు ఏ మార్గము ద్వారా అయితే మీరు పరలోకానికి వెళ్దామని మీరు అనేకమైన ఆ యొక్క కార్యములు చేస్తున్నారో క్రియలు చేస్తున్నారో ఆ ఏ మార్గము కూడా మిమ్మల్ని ఆ నిత్యరాజ్యములోనికి తీసుకువెళ్ళదు. నాశనానికి వెళ్ళే మార్గము చాలా విశాలముగా ఉన్నది, కానీ జీవానికి వెళ్ళే మార్గము చాలా ఇరుకుగా ఉన్నది. నాశనమునికి వెళ్ళే మార్గములో అనేక మంది వెళ్తూ ఉంటారు, కానీ జీవానికి వెళ్ళే మార్గములో కొంతమందే వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకొరకు అది ఇరుకుగా ఉంటుంది అనంటే ఆ జీవానికి వెళ్ళే మార్గము ఎందుకు సంకుచితంగా ఉంటుంది అనంటే మనం ఈ లోకములో అట్టి ఆ యొక్క శ్రమల జీవితాన్ని మనం జీవించాలా, అటువంటి ఆ యొక్క నీతి గల జీవితాన్ని మనం జీవించాలి ఈ లోకములో ఆ నిత్య జీవాన్ని చేపట్టుకోవాలంటే. మరి ఆ నీతి అనేది ధర్మశాస్త్రము ద్వారా మనకు వస్తుందా, లేదా మనము జరిగించిన యజ్ఞయాదుల వల్ల ఆ నీతిని మనం పొందుకుంటామా, లేకపోతే అనేకమైన నదుల్లో మనం మునగడం వల్ల ఆ యొక్క నీతిని మనం పొందుకుంటామా, లేదా అనేకమైన గొప్ప కార్యాలు దేవునికి చేయడం వల్ల మనం ఆ నీతిని పొందుకుంటామంటే ఆ నీతిని ఆ రీతిగా పొందుకోలేము. ఆ పరలోక రాజ్యంలో ఉండే నీతిని మనం పొందుకోవాలి అనంటే ఆ నీతికి వారసుడైన ఆ నీతిని ఇవ్వడానికి కారకుడైన యేసుక్రీస్తు వారి మీదే మనం విశ్వాసము ఉంచాలి. హల్లెలూయా. నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. నన్ను ఎవరైతే అడుగుతారో ఆ జీవజలాన్ని నేను వారికి ఇస్తాను, అది వారిలో ఉరికే ఆ యొక్క నీటి బుగ్గగా ఉంటుంది, వారిలోనే ఊరుతుందని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయన ఇంకొక రీతిగా చెప్పి ఉన్నాడు, నా యొక్క శరీరమే జీవాహారము, నా యొక్క శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినాన నేను వాడిని లేపుతాను. హల్లెలూయా. ఎందుకొరకు అంటే ఆయన ఈ రీతిగా చెప్పడము, ఆయన శరీరములో మనం పాలివారమవ్వాలా, ఆయన రక్తములో మనం పారివారమవ్వాలా, ఆయన శరీరంలో మనం ఒక భాగముగా మారిపోవాలా. సో ఎలాగైతే పరలోకం నుండి వచ్చిన ఆయన మరణించి సమాధిని జయించి 3 రోజుల తర్వాత తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి ఎటువంటి శక్తితో అయితే ఆయన పరలోకానికి తిరిగి వెళ్ళాడో ఆయనలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, ఆయనను వెంబడించిన వారందరూ కూడా, ఆయనలో ఆయన యొక్క శరీరంలో భాగములుగా మారిన వారందరూ కూడా ఆయన ఎక్కడైతే ఉన్నారో వారు కూడా అక్కడే ఉంటారు. హల్లెలూయా.
ఎందుకొరకు అంటే మనము ఎప్పుడైతే మనము తిరిగి జన్మిస్తున్నామో, ఎప్పుడైతే మనము బాప్తిజం ద్వారా మనం ఆయన మరణములోనికి మనము ఆ యొక్క సాదృశ్య రూపంలో మనం ఆయన మరణంలో పాలివారం అవుతున్నామో, ఆయన పునరుద్ధానములో కూడా మనం పాలివారం అవుతాము. హల్లెలూయా. కాబట్టి మనం వెంబడించవలసింది ఆ యొక్క యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలనే కాదు, ఆయన యొక్క జీవితాన్ని, ఆయన పడుతున్నటువంటి శ్రమలని. అందుకే యేసుక్రీస్తు వారు ఒక చోట ఈ రీతిగా అంటారు, చూడండి మత్తయి సువార్త 19:27-29 చూద్దామండి. మత్తయి సువార్త 19:27-29 మత్తయి సువార్త 19:27-29 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము గనుక మాకేమి దొరుకును అయినడుగా. హల్లెలూయా. సో ఏంటి, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు, అయ్యా మేము చేపలు పెట్టుకునే వారము, నువ్వేమన్నావు, వాటిని విడిచిపెట్టేయండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా నేను మారుస్తాను, నన్ను వెంబడించండి, ఫాలో మీ అని మీరు అన్నారు. మేమేం చేశాము, మా తల్లిదండ్రులను విడిచిపెట్టేశాము, మేము చేస్తున్న వృత్తిని విడిచిపెట్టేశాము, ఆ యొక్క పాపభరితమైన జీవితాన్ని విడిచిపెట్టేశాము. అంతా విడిచిపెట్టేసి ఏం చేస్తున్నామంటే మీతో మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాము. మీతో వచ్చినందువల్ల మాకు కలిగే కష్టాలు ఏంటి అని అంటే మమ్మల్ని రాళ్లతో కొడుతున్నారు, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సరే అదో రకంగా చూస్తున్నారు, మా యొక్క యూదులు మమ్మల్ని చంపుదామని ప్రయత్నిస్తున్నారు. సో మీతో రావడం వల్ల మాకు కలిగే బెనిఫిట్లు పక్కన పెడితే మాకు లాసే ఎక్కువ. ఎందుకొరకు అంటే మీరు ఒకవేళ గనక ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారనుకోండి, మా పరిస్థితి అగమ్య గోచరము. ఎందుకొరకు అంటే మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం లేకుండా ఏం చేశాము, సమస్తాన్ని విడిచిపెట్టేశాము, అందరికీ విరోధులమైపోయాము. అందరిలో ఆ యొక్క మేము ఎలాగున్నాము అంటే అందరికీ విరోధంగా మేము మారిపోయాము. మాకు మీకు మీతో పాటు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క చోట ఆదరణ దొరుకుతుంది, ఒక్కొక్క చోట మిమ్మల్ని ఘనపరిచినట్టే మమ్మల్ని కూడా ఘనపరుస్తున్నారు ప్రజలు. కానీ ఒక్కొక్క చోట మిమ్మల్ని ఎలాగైతే రాళ్లతో కొట్టి చంపుదామనుకుంటున్నారో, మిమ్మల్ని వెంబడిస్తున్న మమ్మల్ని కూడా రాళ్లతో కొట్టి చంపుదామని జనములు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి పేతురు ఏమంటున్నాడంటే, పేతురు ఉడుకు స్వభావం కలిగిన వ్యక్తి, అతడు దేనికి సంకోచించడు, అతడు ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాడు, మనసులో ఉన్నదంతా బయట పెడతాడు. అటువంటి పేతురు ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్యతో, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేమి దొరుకును, ఏంటయ్యా మాకు బెనిఫిట్ ఏంటి, నీతో మేము తిరగడం వల్ల మాకు కలిగే బెనిఫిట్ ఏంటి, మంచిగా బాగుంది 5 రొట్టెల్ని 2 చేపల్ని నువ్వు బ్లెస్ చేసి అంతమంది ఆకలి తీర్చావు, అలాంటి పరిస్థితుల్లో బాగానే ఉంది, మృతులను లేపుతున్నావు, అలాంటి పరిస్థితులను బాగానే ఉంది, కానీ నీవు గనక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి, నిన్ను ఈ భూలోకంలో వెంబడించడం వల్ల మాకు కలిగే బెనిఫిట్ ఏంటి అని ఇక్కడ పేతురు అడుగుతున్నాడు. అది పేతురు ఒక ప్రశ్నే కాదు, నీ ప్రశ్న నా ప్రశ్న కూడా. అవును, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టావు, క్రీస్తులోకి నూతనంగా నువ్వు జన్మించావు, నీవు ఆయన్ని ఇప్పుడు వెంబడిస్తున్నావు, ఆయన జీవించినటువంటి జీవితాన్ని నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన ఎలాగైతే సిలువ మోసుకుని ఆ యొక్క కలువరి సిలువలోకి వెళ్ళాడో ఆ యొక్క కొండ మీదకి, నీవు కూడా ప్రతి దినము కూడా నీ యొక్క సిలువని వేసుకుని ఏం చేస్తున్నావు, ఆయన్ని వెంబడిస్తున్నావు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉండి ఎటువంటి జీవితాన్ని జీవించారో, నీతి కొరకు ఆయన ఈ యొక్క నీతిగల జీవితాన్ని జీవించడం కొరకు ఆ శరీరాన్ని ఏ రీతికైతే అణగదొక్కున్నారో, ఏ రీతికైతే ప్రార్థన చేశారో, ఏ రీతికైతే తండ్రితో సహవాసము కలిగి గొప్ప కార్యములు ఈ భూలోకంలో జరిగించారో, అలాగే నీవు నేను కూడా దేవునితో సహవాసము కలిగి ఉండడం వల్ల మనము యేసుక్రీస్తు వారి లాగానే మనం కూడా ఏం చేస్తున్నాము, ఈ లోకములో జీవిస్తున్నాము. మనము నీతిగా ఉండడం వల్ల కొంతమందికి నచ్చట్లేదు, మనము యేసుక్రీస్తు వారము, మనము క్రైస్తవులోని పిలవబడడం వల్ల కొంతమందికి మనం విరోధంగా మారిపోతున్నాము, అనేక రకాలుగా మనం శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము, అనేక రకాలుగా మనం నిందలు అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఇవన్నీ ఎవరి కొరకు అంటే జీవము గల యేసు క్రీస్తు వారి కొరకు. హల్లెలూయా. ఎందుకొరకు అంటే నీవు ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని నీవు నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు యేసుక్రీస్తులో, అప్పుడు నువ్వు నూతనముగా నువ్వు జన్మించబడ్డావు కాబట్టి నీవు యేసుక్రీస్తు వారి సంబంధంగా మారిపోయావు, నువ్వు యేసుక్రీస్తు వారి శరీరంలో భాగముగా మారిపోయావు. కాబట్టి నువ్వేం చేయాలా, నీ సిలువనెత్తుకుని ఈ లోకములో నీవు ఆయన్ని వెంబడించాలా. హల్లెలూయా. అయితే ఇక్కడ పేతురు ఏమంటున్నాడు చూడండి, ఈ రీతిగా అడిగాడు, అయ్యా ఇటువంటి కష్టతరమైన జీవితము, నీతో మేము ప్రయాణం కొనసాగించడము, కాబట్టి మాకు అంతిమంగా దొరికే ఆ యొక్క బెనిఫిట్ ఏంటి, అంతిమంగా దొరికే ఆ యొక్క బహుమతి ఏంటి అని అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి,
28వ వచనము, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు అనగా పునఃస్థితి స్థాపనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. సో వీళ్ళ యేసుక్రీస్తు వారిని వెంబడించడం వల్ల వీళ్ళకి కనిగే బెనిఫిట్ ఏంటి అనంటే, ఇహలోకమందే కాదు కానీ పరలోకములో యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఆయన యొక్క రాజ్యం ఆ యొక్క సింహాసనం మీద ఆయన కూర్చుండి ఉన్నప్పుడు, సమస్తాన్ని ఆయన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు, ఈ 12 మంది శిష్యులు కూడా ఏం చేస్తారండి, ఆయనతో పాటు 12 సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రములకు వారికి తీర్పు తీరుస్తారంట. హల్లెలూయా. అటువంటి గొప్ప ధన్యత, అటువంటి గొప్ప భాగ్యమును యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులకి దయచేస్తున్నారు. కాబట్టి ఆ శిష్యులకైనా, కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను, మీరు సమస్తమైన జనులను మీరు ఏం చేయాలి, నాకు శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. అవునండి, మనలందరినీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులుగా మార్చడానికి ఆయన మనకు అధికారం ఇచ్చారు. ఎందుకొరకు అంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని వెంబడించడం మనం ప్రారంభించామో మనము కూడా శిష్యులుగా మనం మారిపోయాము, క్రైస్ట్ ఫాలోవర్స్గా మనం మారిపోయాము, ఆయన ప్రేమకు మనం లొంగిపోయాము, ఆయన మన కొరకు ఆ పరలోకములో ఉంచిన ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకోవడానికి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ మన యొక్క శరీరాన్ని మనం అణిచివేసుకొని ఆత్మీయ ఫలాలు ఫలించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మనం ఆ యొక్క శిలువ ఎత్తుకొని మనం ఆయన వెంబడిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాము, చూడండి ఆయన ఏమంటున్నారు, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుందును. హల్లెలూయా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ లోకములోనికి మనం వచ్చినప్పుడు, ఈ లోకములోనికి మనం వచ్చిన తరువాత, ఈ తల్లిదండ్రులు కానీ, ఈ అన్నదమ్ములు కానీ, ఈ అక్కచెండ్రులు కానీ, ఈ భూములు కానీ, ఈ ఆస్తి కానీ, మనవన్నీ ఈ లోకములోనికి వచ్చిన తరువాత ఇవన్నీ మన జీవితంలోకి ఎంటర్ అవుతాయి. కానీ ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారితో కూడా మనం చనిపోయాము, ఎప్పుడైతే బాప్తీసము ద్వారా మనము ఆయన యొక్క మరణములో మనం ఎప్పుడైతే పాలు పొందుకున్నామో, అప్పుడు మనం ఏం చేయాలి, మనము క్రీస్తు వారిగా మనం మారిపోయాం కాబట్టి మనం క్రీస్తును వెంబడించాలి. మన గురి ఏది అంటే, ఆ యొక్క పరలోకమందు మన కొరకు దాచి ఉంచబడిన ఆ జీవ కిరీటాన్ని పొందుకోవడం. కాబట్టి పౌలు కూడా ఆ రీతిగా చెప్పి ఉన్నాడు, అందుకే నేను ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను. ఎందుకొరకు అనంటే, దేవుడు నా కొరకు ఏదైతే సిద్ధపరిచాడో దాన్ని నేను పొందుకోవడానికి నేను ప్రయాసపడుతున్నాను, దాని కొరకు నేను పరిగెడుతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఆ యొక్క శిష్యుల కొరకు మాత్రమే కాదు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడించగోరుతున్నారో వాళ్ళందరితో కూడా ఏం చేస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునికన్నా నీ ఏది ప్రాముఖ్యత ఇస్తున్నావు, నీ యొక్క తల్లిక, నీ యొక్క తండ్రిక, నీ యొక్క సహోదరుడిక, లేకపోతే ఈ లోక సంబంధమైన భూములక, ఈ లోక సంబంధమైన ఆస్తులక, నీవు దేనికి ఇస్తున్నావు ఆ యొక్క ప్రయారిటీ అనేది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, తనను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళు దేవునికే ప్రాముఖ్యత ఇవ్వాలి, దేవుని పనికే ప్రాముఖ్యత ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి దేనికన్నా, దేవునికన్నా మనకేది ఎక్కువ కాదు. కాబట్టి యోబు జీవితంలో కూడా మనం చూసినట్లయితే, ఆ యోబు యొక్క యథార్థత పరీక్షింపబడే సమయం వచ్చినప్పుడు కూడా ఆ అపవాది అందరిని తీసివేశాడు అతని జీవితంలోంచి, అతని భార్యని, అతని పిల్లల్ని, సమస్తాన్ని అందరినీ కూడా తీసివేస్తాడు. కానీ యోబు ఏం చేశాడు, ఆ విశ్వాస పరీక్షలో ఎప్పుడైతే గెలుపొందాడో అతడు 100 రెట్లు ఫలాన్ని అతను పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు, ఎవ్వడు పోగొట్టుకోడు. నీవు అతని యేసుక్రీస్తు వారి గురించి నీవు సమయాన్ని వెచ్చించావా, నీ యొక్క సమయాన్ని ఆయనకి ఇచ్చావా, ఖచ్చితంగా దానికి తగ్గ బహుమానం ఆయన దగ్గర ఉన్నది. నీవు ఆయన కొరకు నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టావా, ఆ యొక్క బహుమానం ఆయన దగ్గర ఉన్నది. నీ కొరకు నీకు ఏది, ఆయన కొరకు నీకు ఏది ఇష్టమైతే దాన్ని నువ్వు విడిచిపెట్టావా, ఖచ్చితంగా నీ కొరకు నీవు ఆ యొక్క ఏదైతే పోగొట్టుకున్నావో ఆయన గురించి, నువ్వు ఏదైతే నీ యొక్క వెచ్చించేవో ఆయన గురించి, ప్రతి దానికి ఏం చేస్తాడు, ఆయన తగిన సమయమందు నీకు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏదో మొత్తం విడిచిపెట్టేసి వచ్చేమంది
ఆ యొక్క హృదయము దేవుని మీద ఉండాలని చెప్పాను. అంతే తప్ప నేనేదో పేదవాడిగా చేద్దామనే ఉద్దేశం కాదు, నీవేదో దిగంబరిగా వస్త్రాలు లేకుండా ఆ యొక్క రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతామని ఆయన యొక్క ఉద్దేశం కాదు. అటువంటి వారిని కూడా దేవుడు తీసుకొచ్చి, ఎప్పుడైతే అటువంటి వ్యక్తులను దేవుడు పిలుచుకుని ఉన్నాడో, అటువంటి వ్యక్తులు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి తమను తాము ఆయనకు సమర్పించుకున్నారో, దేవుడు వాళ్ళని అనేక రేట్లు ఆశీర్వదించాడండి. అనేక మంది దైవజనులు మనం చూడగలము. పెంట మీద ఉన్న వారిని కూడా దేవుడు ఎప్పుడైతే వాడుకోవడం మొదలుపెట్టాడో, ఆయన వాళ్ళ జీవితాల్లో జరిగించిన అద్భుతాలను మనము చూడగలం. అనేక మంది దైవజనులు ఉన్నారు అటువంటి స్థితిలో వచ్చి దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించబడిన వారు, గొప్పగా ఈ లోకంలో గొప్ప గొప్ప పరిచయలను జరిగించిన వారు. హల్లెలూయ. కాబట్టి దేవుడు మనం పోగొట్టుకున్న దేనికి కూడా ఆయన ప్రతిఫలము లేకుండా ఉంచాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు, ఇహలోకమందు 100 రెట్లు పొందుకుంటారు, అంతేగాక పరలోకమందు నిత్య జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయ. అవునండి, అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహాము దేవుని వెంబడించాడు. అబ్రహాము ఎక్కడైనా సరే ఆ యొక్క ఆకలితో పడుకున్నట్టుందా? అబ్రహాముని దేవుడు దీవించాడు, వెళ్ళిన ప్రతి చోట దీవిస్తూనే ఉన్నాడు. కరువులు చాలా వచ్చినాయి, కానీ అబ్రహాము ఎక్కడ అటువంటి దీనస్థితిని అయినా కలిగి లేడు. అబ్రహాముని దేవుడు దీవించాడు, ఎందుకంటే అబ్రహాముకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. అలాగే మనము కూడా ఎప్పుడైతే విశ్వాసం అనే యాత్ర మనం ప్రారంభించామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్నామో, మనము పోగొట్టుకున్న ప్రతి దానికి దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఒక మనిషి లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? హల్లెలూయ. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు వారి కొరకు నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావా? ఖచ్చితంగా నీవు దాన్ని తిరిగి దక్కించుకుంటావు. హల్లెలూయ. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే, క్రైస్తవులను చంపుతున్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మేము క్రైస్తవులను చంపేశాం, క్రైస్ట్ ఫాలోవర్స్ని మేము చంపేశాం అని చెప్పని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మళ్ళీ వాళ్ళ యొక్క ప్రాణాలు తిరిగి దక్కించుకునేలాగన వాళ్ళకు ఆ గొప్ప భాగ్యాన్ని వీళ్ళే దయచేస్తున్నారు. హల్లెలూయ. కాబట్టి యేసుక్రీస్తు వారిని కూడా అందరూ సిలువలో చంపేసినప్పుడు, అయ్యో చనిపోయాడు మంచిగా, మనంతా మొత్తం ఫినిష్ చేసేసాం, అయిపోయింది. అతడు నీతిగల మాటలు చెప్తుంటే అవేమి వీళ్ళ యొక్క చెవులకు ఎక్కలేదు. కానీ అతన్ని మంచివాడైనా సరే దొంగ నేరం మోపి ఆయన ఏం చేశారు? సిలువకు అప్పగించి చంపేశారు. అలాగే అతన్ని వెంబడించిన శిష్యులు చంపేశారు. వీళ్ళెవరూ కూడా వాళ్ళు చేసిన పాపాలను బట్టి చనిపోలేదు, కానీ యేసుక్రీస్తు వారిని వెంబడించినందుకు హతసాక్షులుగా మారిపోయారు. హల్లెలూయ. ప్రతి ఒక్కరూ తెలిసే వెంబడించారండి, తెలియక కాదు, ఏదో వాళ్ళకి మరణం హఠాత్తుగా సంభవించింది కాదు. నన్ను మీరు వెంబడించిన ఎడల ఖచ్చితంగా జనాలు ఏం చేస్తారు? మిమ్మల్ని చంపేస్తారు. మిమ్మల్ని చంపు ప్రతి వారు కూడా తమ దేవునికి సేవ చేయి దినాలు వస్తాయి అని అనుకుంటారు వాళ్ళు. మేము ఆ దేవునికి సేవ చేస్తున్నాం, మేము కనుక క్రైస్తవుని చంపినట్లయితే అని అటువంటి దినాలు కూడా వస్తాయని యేసుక్రీస్తు వారు ముందే చెప్పి ఉన్నారండి. కాబట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే ఏదో ఒక ఆశీర్వాదం కొరకు కాదు, ఏదో ఆయన బోధలు మంచి అని కాదు. సో ఆయన జీవముగల మాటలు గలవాడే, కానీ ఆ జీవముగల మాటల్ని స్థిరపరచడానికి ఆయన అనేకమైన అద్భుత కార్యములు చేసి చూపించి ఆ మాట మీద మనం విశ్వాసం ఉంచులాగున ఆయన ఆ కార్యాలని జరిగించారు. హల్లెలూయ. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ఆ యొక్క అనేక మందికి పంచిపెట్టినప్పుడు కూడా, తర్వాత దినమున అనేక మంది మళ్ళీ యేసుని వెంబడించడం ఆయన చూశారు. యేసుక్రీస్తు వారు అప్పుడు ఏమన్నారు అనంటే, నేను రొట్టెలు చేపలు ఆ యొక్క మల్టిప్లై చేసినందువలన మీరు నన్ను వెంబడిస్తున్నారు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు, పరలోకమందు మీ కొరకు అక్షయమైన ఆహారం ఉన్నది, దాని కొరకు మీరు కష్టపడండి, దాని కొరకు మీరు ప్రయాసపడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యేసుక్రీస్తు వారిని దేని కొరకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కొరక, ఆరోగ్యం కొరక, లేదా ఇహ సంబంధమైన ఆ యొక్క మేలుల కొరక, దేని కొరకు నువ్వు వెంబడిస్తున్నావు? కాబట్టి నీ యొక్క వెంబడింపు దేని కొరకు ఉండాలనంటే, పరలోకములో దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ యొక్క స్వాస్థ్యమును పొందుకోవడానికి అయి ఉండాలి. హల్లెలూయ. ఒకవేళ ఇహ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే అయితే మనకి చాలామంది వాటిని దయచేస్తారు. ఎందుకొరకు అనంటే, ఇక్కడ సాతాను శక్తి కూడా అనేక మందికి ఆశీర్వాదాన్ని ఇచ్చి దేవుని యొక్క మార్గము తెలుసుకోకుండా వాళ్ళందరినీ తప్పిస్తున్నది. సో చాలామంది ఈ లోకంలో యేసుక్రీస్తు వారిని వెంబడించకపోయినా చాలామంది బహు ఆస్తిని కలిగి ఉన్నారు, కానీ వారికి ఉన్న ఏ ఆస్తి కూడా వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్లకుండా ఆస్తి కాపాడలేకపోయింది. అనేక మంది ఒంటరితనంతో చనిపోయారు, గొప్ప గొప్ప ఆస్తి ఉండి. ఎందుకంటే వారి యొక్క జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఎందుకంటే ఆ ధనము ఏం చేయడానికి ప్రేరేపిస్తుందంటే, వాళ్ళని పాపములో జీవించడానికి ప్రేరేపిస్తుంది. హల్లెలూయ.
అందుకొరకు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నన్ను వెంబడించండి, మీ హృదయము ఈ లోకములోనే ఉన్నది, ఇహ సంబంధమైన ధనములోనే ఉన్నది, ఇహ సంబంధమైన ఆశీర్వాదంలోనే ఉన్నది, కాబట్టి దాని కొరకు కాక నిత్య జీవానికి మూలమైన నన్ను వెంబడించండి, నేను మీకు ఖచ్చితంగా దయచేస్తాను. హల్లెలూయా. అంటే ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికే ఆయన మనల్ని సమస్తాన్ని విడిచిపెట్టమంటాడు తప్ప అంతేగాని వేరే రకంగా కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే ఆ శిష్యులు వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళకేమీ లోటు లేదు. అందుకే యేసుక్రీస్తు వారు చాలాసార్లు అడుగుతారు, నాతో కూడా మీరు వచ్చినందువల్ల మీకేమైనా లోటు జరిగిందానంటే, ఏమీ లేదు ప్రభువా, మాకన్నీ సమృద్ధిగానే ఉన్నాయి, నువ్వు ప్రతిరోజు మమ్మల్ని చూసుకుంటున్నావు, ప్రతి క్షణం మమ్మల్ని చూసుకుంటున్నావు, ఎక్కడ మేము పశువులతో ఏమీ లేము, మమ్మల్ని నువ్వు పోషిస్తున్నావు, కాబట్టి ఎప్పుడైతే మనం యేసుని వెంబడిస్తామో ఆయన మనకు ఎటువంటి లోటు చేయడు. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలమనే జీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క కుటుంబంలో ఆహారం లేదా? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు దృష్టి ఉంచుతావో ఆ పరలోకము వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తావు. ఎందుకొరకు అనంటే, ఒక చోట రాజు ఈ రీతిగా అంటాడు, ఆ యొక్క శత్రువు వచ్చి ఆ రాజ్యాన్ని ముట్టడి వేసినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ రాజు ప్రాకారంలో తిరుగుతూ ఉంటే ఒక ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ రాజుని అడుగుతారు, రాజా ఇదిగో నిన్నటి దినమున ఈమె యొక్క కుమారుని వండుకుని తిన్నాము, ఈరోజు నా యొక్క కుమార్తెని ఆ యొక్క వండాలి, కాకపోతే నేనేం చేశానంటే ఆ యొక్క ప్రేమతోటి ఆ యొక్క బిడ్డను నేను దాచిపెట్టేశాను, కాబట్టి ఇప్పుడు ఏంటి ఏం చేయాలని అంటే, అక్కడ రాజు అంటాడు, బట్టలు చింపుకుంటాడు ఆ యొక్క పరిస్థితిని చూసి. అంతకుముందు ఆ రాజు అన్న మాట ఏంటి అంటే, యెహోవా మీకు సహాయం చేయండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను, ఆయన ఆహారం నాకు ఇవ్వండి, నేను మీకు ఆహారాన్ని ఎలా దయచేస్తాను. అందుకే వాకి ఊరికే చెప్పట్లేదు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. హల్లెలూయా. కాబట్టి నీ పరిస్థితి ఎంత దారుణంగానో ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తిగా ఉన్నావో నీకేమీ లోటు ఉండదు, నీకేమీ కరువు ఉండదు. హల్లెలూయా. ఎందుకొరకు అనంటే, నీవు క్రీస్తులో పాలివాడవయ్యావు, ఆయన జీవితంలో పాలివాడవయ్యావు, ఆయన ఆత్మలో పాలివాడవయ్యావు, ఆయన శరీరంలో పాలివాడవయ్యావు. హల్లెలూయా. ఆయన నువ్వు ధరించుకున్నావు, ఆయన పొందుకున్న అదే ఆత్మ నువ్వు పొందుకున్నావు, ఆయన పడినటువంటి అదే శ్రమల జీవితాన్ని నీవు కూడా అనుభవిస్తున్నావు. కాబట్టి నీవు ఆ యొక్క శ్రమల్లో ఎప్పుడైతే పాలు పంపులు పొందుకుంటున్నావో ఆయన యొక్క ఆశీర్వాదాల్లో కూడా నీవు పాలు పంపులు పొందుకుంటావు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు శ్రమలు వద్దంటే ఆశీర్వాదాల జోలికి వెళ్ళలేవు. ఎందుకొరకునంటే, మనము ఆ యొక్క శ్రమల జీవితం అనిపించకుండా ఆ యొక్క సమృద్ధి గల జీవాన్ని మనము పొందుకోలేము. యేసుక్రీస్తు వారు కూడా ఆ కలువరి శిలువలో ఆ నరక యాతన అనుభవింపకుండా గనక ఉంటే మనం ఈరోజు ఆయన నామములో ప్రార్థన చేయలేము, ఆయన నామమును మనం మొరపెట్టలేము, ఆయన ఎదుట మన మోకాలు ఉంచి ప్రార్థన చేయలేము. ఎందుకొరకునంటే, ఆయన మన కొరకు సమస్తము చేసి ఉన్నాడు, కాబట్టి మనము ఆయన్ని వెంబడించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, మార్కు సువార్త 16:17 నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. హల్లెలూయా. అవును, నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు ముందుగా దేవుణ్ణి నమ్మాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. అందుకే ఫిలిప్తో కూడా అంటాడు ఆయన, ఆ యొక్క తోమతోటి, ఆ తోమ ఏమంటాడు అంటే, యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారు, నేను నమ్మను, ఆయన యొక్క చేతుల మేకు గుర్రులతో నేను వేలు పెట్టి ఆ పక్కన బళ్ళెంతో పొడిచారు, దాంట్లో నా చేయి పెడితే కానీ నేను నమ్మను అని తోమ అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, తోమ అవిశ్వాసమై ఉండక విశ్వాసమై ఉండుము, చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు. హల్లెలూయా. మరి నీవు కూడా ధన్యుడిగా మారాలి అనంటే, యేసుక్రీస్తు వారు నీ కంటికి కనిపించకపోయినా ఆయన స్వరము నీ చెవులకు వినిపించకపోయినా నీవు ఆయన పైన విశ్వాసము ఉంచాలి. ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు, అనేక మంది దైవజనుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతావో ఖచ్చితంగా ఆయన ఇవ్వాలనుకునే ప్రతి మేలుని నీవు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి అవిశ్వాసము ద్వారానే మన జీవితంలో గొప్ప కార్యాలు మనము చూడలేకపోతున్నాం. కాబట్టి యేసుని వెంబడించడం అని అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి, ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. హల్లెలూయా. ప్రతిదీ ఆయన చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటున్నామో ప్రభు యొక్క కార్యాలు మన జీవితంలో మనము చూడగలము. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 12:26 చూద్దాము. యోహాను సువార్త 12:26
యోహాను సువార్త 12:26 ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. హల్లెలూయా. అవునండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఎలాగైతే తనల్ని వెంబడించిన శిష్యులని సింహాసనం నుంచి ఏ రీతిగా గణపరుస్తున్నాడో, అలాగే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తువాన్ని వెంబడిస్తామో మనకు కూడా ఏం చేస్తాడు తండ్రి, మనకి ఆ యొక్క జీవ కిరీటాన్ని ఇచ్చి మనల్ని ఏం చేస్తాడు ఆయన, గణపరుస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ ఉండే బెనిఫిట్ ఏంటంటే, నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును. హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య రాజ్యములో నీవు దేవునితో కూడా ఉండొచ్చు. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో ఆ దేవునితో కూడా నువ్వు యుగయుగాలు కూడా నువ్వు జీవించవచ్చు. అటువంటి గొప్ప ధన్యతని దేవుడు నీకు దయచేస్తున్నాడు. దానికి ముందు ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనంటే, చూడండి 24వ వచనం, యోహాను సువార్త 12:24, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అవునండి, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామో ఆ జీవాన్ని కూడా మనం కలిగి ఉన్నాము. వాక్యం ఏం చెప్తుంది అంటే, యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుంచి లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల చావునికి లోనైన మీ దేహమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపజేయును. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నామో ఆ విత్తనంలో ఏ రీతికైతే జీవం ఉందో, అలాగే ఆ ఆత్మ ద్వారా ఈ యొక్క విత్తనమైనటువంటి ఈ యొక్క శరీరంలో కూడా జీవం ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క దేహాన్ని మనము యేసుక్రీస్తు వారు అప్పగించినట్లుగా మనం భూమికి అప్పగిస్తామో, ఖచ్చితంగా మనలో ఉంచిన ఆ యొక్క జీవము ద్వారా మనం ఏమవుతాము, ఈ మరణాన్ని జయించి మనము తిరిగి లెగుస్తాము. హల్లెలూయా. సో దేవుడు ఇది ఒకటి మనం ఆయన్ని వెంబడించడం ద్వారా ఇచ్చే మనకి గొప్ప ధన్యత. ఇంకా చూడండి, మత్తయి సువార్త 10:32 చూద్దామండి. మత్తయి సువార్త 10:32, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు, పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను ఎవడు నన్ను ఎరుగనను, వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. హల్లెలూయా. కాబట్టి మనం ఏసైని ఒప్పుకుంటున్నామా అన్ని జనుల ఎదుట? నిజముగా మనుషుల ఎదుట మనం ఒప్పుకుంటున్నామా ఏసైని? ఎవరినన్నా సాక్ష్యం చెప్పమనుకోండి, ఇప్పుడు మీరు ఎలా రక్షించబడ్డారు ఏంటి అని చెప్పరు చాలామంది. ఏంటి అంటే, ప్రభువుని ఒప్పుకోవడం అంటే భయం. ఎలాగైతే పేతుర్ని వాళ్ళు అడిగినప్పుడు నాకెవరో ఆయన తెలీదు, అప్పటి వరకు అతను ఏమన్నాడు, ప్రభువా నేను నీ మరణంలో కూడా నేను వస్తానయ్యా, నీతో పాటు నేను విడువనయ్యా అన్నాడు. కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్న వారందరూ కూడా నీవు కూడా ఆయన వెంబడించేవాడివి కదా, నీవు కూడా ఆయన యొక్క శిష్యుల్లో ఒకడు కదా అన్నప్పుడు, ఆయన ఎవరో నాకు తెలీదు, యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలీదు అని చెప్పని తన్ను తాను శపించుకోవడం మొదలుపెట్టాడంట. కాబట్టి ఎంతమంది మేము క్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకొనుచు యేసుక్రీస్తుని అన్ని జనాలు ఎదుట ఒప్పుకోవట్లేదు, మా జీవితంలో దేవుడు ఈ కార్యం చేస్తాడని విశ్వాసంతో పలకలేకపోతున్నారు? ఎందుకొరకు అనంటే అవిశ్వాసము. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, మనుషుల ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడు నేనును పరలోకమందున్న నా యొక్క తండ్రి ఎదుట, నేను దూతలతో కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారు చాలాసార్లు అంటారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములకు రాడు గాని పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఏమవుతాడు, ఆ రాజ్యంలో ఉంటాడు. హల్లెలూయా. ఇంకా మనం చూద్దాం, ఇంకా ఆయన వెంబడిస్తూ మనం ఏం చేయాలో చూడండి. మత్తయి సువార్త 10:38 చూద్దాం. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. అవునండి, తనకిష్టుడు కాడు. మనం శ్రమలు అనుభవించాలా, మన కష్టాలు అనుభవించాలా? అది ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టాలు అనంటే, మనం ప్రభువులో ఉన్నందుకు వచ్చే శ్రమలు, మనం ప్రభువుని వెంబడిస్తున్నందుకు వచ్చే కష్టాలు. ఆ కష్టాలు ఆ శ్రమల నుంచి మాత్రమే దేవుడు ఏం చేస్తాడు అనంటే, వాటిని ఆశీర్వదించి గొప్ప వాటిగా ఏం చేస్తాడు ఆయన, మారుస్తాడు. మనం ఏం చేయాలో మనల్ని మనం ఉపేక్షించుకోవాలా? మన ప్రాణాన్ని సైతం కూడా మనం ఎప్పుడైతే ఉపేక్షించగలుగుతామో, అంటే ఇంక డినై చేసేయాలి దాన్ని. ఇంకా నేను బ్రతికినా క్రీస్తే, నేను చచ్చిపోయినా సరే క్రీస్తే. హల్లెలూయా. సో క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. అందుకొక చోట ఏం చెప్పబడిందంటే,
రోమీలకు రాసిన పత్రిక 14:8 రోమీలకు రాసిన పత్రిక 14:8 చూద్దాం. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయినటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒకవేళ క్రీస్తుని వెంబడిస్తూ మనం చనిపోయినా సరే మనం ఆయన వారమే. బ్రతుకుండి మనం క్రీస్తుని వెంబడిస్తున్నా సరే మనము ఆయన వారము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకున్నామో ఆ తరువాత నుంచి జీవించే జీవితము మనది కాదు, క్రీస్తే మన యందు జీవిస్తూ మన పట్ల తనకున్న ప్రణాళికను చిత్తమును ఏం చేస్తున్నాడు, ఆయన నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, మత్తయి సువార్త 15:8 ఇక్కడ కొంతమంది కేటగిరీ ఉన్నారండి. ఎలాగునంటే వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, ఆయన వారి కొరకు ఏం చేశారో తెలుసు, కానీ రకరకాల ఆ యొక్క డినామినేషన్లని రకరకాల వాటిని పెట్టుకుని ఆ యొక్క శరీరపరమైన ఆ యొక్క కోపాలు ఆ యొక్క దురాభిమానాలన్నీ పెట్టుకుని క్రీస్తు యొక్క ప్రేమను వాళ్ళు ప్రకటించలేకపోతున్నారు. ఎందుకు రకోనంటే ఫౌలు అన్నాడు చోట ఈ రీతిగా, నేను అపోలో వాడను, నేను ఫౌలు వాడను, నేను ఆ యొక్క క్రీస్తు వాడను అని మీరు చెప్పుకొచ్చున్నారు కదా. ఆ రీతిగా చెప్పుకొనిచున్న మీరు శరీర సంబంధులుగా లేరా? మీరు నేను మీ కొరకు చనిపోయినా క్రీస్తు మీ కొరకు చనిపోయాడా? కాబట్టి ఇప్పుడు మీరు దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు సంఘాన్ని వెంబడిస్తున్నారా, సంఘ సిద్ధాంతాలను వెంబడిస్తున్నారా, క్రీస్తును వెంబడిస్తున్నారా? హల్లెలూయా. మీరు ఎప్పుడైతే క్రీస్తును వెంబడిస్తారో, ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి మీ యొక్క దేహాన్ని అప్పగించి ఆయన యొక్క చిత్తానికి లోబడి మీరు ఆత్మానుసారంగా ఎప్పుడు నడిపించబడతారో, అందుకే వాక్యం చెప్తుంది ఎవరైతే ఆత్మతో నడిపించబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులను కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. అవును, అప్పుడు మాత్రమే ఈ యొక్క జనులు తెలుసుకోగలరు వీరు క్రైస్తవులు అని. మీరింకా సరే ఆ యొక్క శరీర రీతిగా నడుచుకుంటూ ఆ కొట్టుకుంటూ సంఘాల్లో ఆ గొడవలు పెట్టుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాటీలు చెప్పుకుంటూ ఈ రీతిగా మీరు ఉన్నప్పుడు ఇంకా మీరు ఆ యొక్క ఆత్మీయ సంబంధులుగా మీరు లేరు, ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు. ఇక్కడ ఇంకా వాక్యం ఏం చెప్తుంది చూడండి, మత్తయి సువార్త 15:8 ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. హల్లెలూయా. ఈనాటి కాలంలో చాలామంది క్రీస్తుని వెంబడించట్లేదండి. మేము దానికి చెందినవారము, మేము దీనికి చెందినవారము, మేము ఈ డినామినేషన్కి చెందినవారము, మేము దీనికి చెందినవారము. మీరు దానికి చెందినవారు కారా? అయితే మాలో మీకు పాలు పంపులు లేవు, మీది మీదే, మాది మాదే. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు చాలా దూరముగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రేమ మీలో లేదు, నేను ఎటువంటి ప్రేమనైతే మీలో కోరుకుంటున్నానో ఆ ప్రేమను మీరు మర్చిపోయారు. మర్చిపోయి మీరు మనుషులు కల్పించిన యొక్క సిద్ధాంతాలు మీరు వెంబడిస్తూ ఏం చేస్తున్నారు, నాకు మీరు దూరముగా మారిపోతున్నారు. ఇంకా ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు. హల్లెలూయా. దైవోపదేశములు అంట, ఓ ఆయనకి మా దేవుడు బయలుపరిచాడు కాబట్టి ఆయన చెప్పిన మాట మేము వినాలి, ఈయనకి మా దేవుడు బయలుపరిచాడు ఈయన చెప్పిన మాట వినాలి అంటే, ఒక మనిషి దేవుడు ఈ రీతిగా చెప్తున్నాడు, ఇదిగో దీన్నే వెంబడించమంటున్నాడు, దీన్ని వెంబడించిన వారందరూ కూడా నరకానికి పోతారని చెప్తాడండి దేవుడు ఎక్కడైనా సరే. మరి ఆయన అనేక మంది కొరకు ఆ యొక్క వెల చెల్లించింది ఎందుకు, ఆ యొక్క రక్తాన్ని చిందించింది ఎందుకు? ఒక డినామినేషన్ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడా, లేదా ఒక పద్ధతి కొరకే ఆయన రక్తాన్ని చిందించాడా అంటే, కాదు, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కానీ ఈనాటి కాలంలో జరుగుతున్నది ఏంటి అనంటే, నీవు క్రైస్తవుడువా, నీవు క్రిస్టియన్వా అని అడగడం బదులు నీవు వాడివా, నీవు వీడివా, నీవు ఏ డినామినేషన్కి చెందినవాడివా అని చెప్పని అడగడం మనం చూస్తున్నాం.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజముగా నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా లేదా సంఘ సిద్ధాంతాలను వెంబడిస్తున్నావా? హల్లెలూయా. నిజముగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నావా? ఆయన జీవించినట్టు నా యొక్క లైఫ్ స్టైల్, ఆ జీవితం నేను జీవించాలా? ఆ రీతిగా ఆ శిష్యులు ఏ రీతిగా అయితే జీవించారో, హతసాక్షులకు ఏ రీతిగా అయితే మారారో, ఎలాగైతే రోషము కలిగి జీవించారో, ఎటువంటి పరిశుద్ధాత్మ శక్తిని వారు కలిగి ఉండి ఆ యొక్క ఉజ్జీవాన్ని రగిలించారో, ఆ రీతిగా నేను బతకాలా, ఆ రీతిగా నేను జీవించాలా అని ఆశపడుతున్నావా? లేదా ఆయన ఏదో ఎప్పుడో ఏదో చేశారు, ఈయన ఏదో ఎప్పుడేదో చేశారు అని చెప్పని వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పుకొని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? ఈ వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకో, ఈ వాక్యం అనే అర్థములను నిన్ను చూసుకో, నువ్వు ఎలా ఉంటున్నావు? ఒక డినామినేషన్ నిన్ను పైకి తీసుకువెళ్ళదు, కానీ యేసుక్రీస్తు వారు నీ మీద ప్రోక్షించిన రక్తం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము సిద్ధాంతము మీద కాదు ఉండవలసింది, యేసుక్రీస్తు యొక్క రక్తం మీద ఉండాలి. ఆయన నీ కొరకు పెట్టిన ఆ వెల మీద ఉండాలి. హల్లెలూయా. ఆయన నీ కొరకు చిందించిన రక్తం మీద ఉండాలి నీ విశ్వాసము. ఆయన నీ మీద చూపించిన ప్రేమ మీద ఉండాలి నీ యొక్క విశ్వాసము. అందుకే నువ్వు దేనికి చెందినవాడు అని అడగడు దేవుడు నిన్ను. నువ్వు క్రీస్తుకు చెందినవాడువా కావా? క్రీస్తును పోలి నడుచుకుంటానికి ప్రయత్నించావా లేదా? క్రీస్తు వలె ఈ భూలోకంలో జీవించావా లేదా? ఆ ప్రభువులా ఉండడానికి ప్రయాసపడ్డావా లేదా? లేకపోతే నేను రక్షణ పొందుకున్నానని చెప్తూ ఇంకా పాపపు జీవితంలోనే జీవిస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి నీ జీవితాన్ని నీవే ఒకసారి ఈ వాక్యపు వెలుగులో సరి చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో. రోమీలకు రాసిన పత్రిక 6:8 రోమీలకు రాసిన పత్రిక 6:8 రోమీలకు రాసిన పత్రిక 6:8 మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోయాడనియు, మరణమునకు ఇక ఆయన మీద అధికారము ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒకమారి చనిపోయాను, కానీ ఆయన జీవించట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా లేక ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడి. హల్లెలూయా. అవునండి, ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి యొక్క జీవితము నిజముగా దేవుడిచ్చినటువంటి భాగ్యము. ఇప్పుడు నేను ఇదిగా చెప్తున్నాను వాక్యము, సో రేపు నేను ఉంటానో లేదో కూడా తెలియదు. ఎందుకంటే బ్రతికి ఉన్నామంటే నిజంగా దేవుని యొక్క కృపే, ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే నిజంగా దేవుని యొక్క కృపే. కాబట్టి ఆయన మనకి ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఏం చేయాలి? పాపానికి సాధనములుగా ఈ శరీరాన్ని మనము వినియోగించకూడదు. మళ్ళీ పాపాన్ని మన యొక్క జీవితం మీద ఏలుబడి చేయడానికి మనం దానికి అవకాశము ఇవ్వకూడదు. హల్లెలూయా. అందుకొరకు వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు యేసు సంబంధులు ఈ యొక్క శరీరమును ఏం చేశారంట? ఆ యొక్క సిలువు వేసేసారంట ఈ యొక్క శరీరాన్ని. దురాశలతో నా యొక్క ఇచ్చలతో ఏం చేశారంట? సిలువు వేస్తారంట. మనం మరి నువ్వు సిలువు వేసావా నీ యొక్క శరీరాన్ని? ఆ యేసుక్రీస్తు వారితో పాటు ఆ యొక్క సిలువుకు అప్పగించేసావా? ఆ తగ్గింపు మనస్సు నీలో ఉన్నదా లేదా గర్వము నీలో ఉంటుందా? ఏదైతే శరీర కార్యాలు స్పష్టంగా చెప్పబడ్డాయో గలతీలకు రాసిన 5వ పత్రికలో, అలాగే అటువంటి శరీర కార్యాలు ఇంకా నువ్వు చేపడుతూ ఇంకా నువ్వు క్రీస్తులో ఉన్నా అని చెప్పని అనుకుంటున్నావా? కాబట్టి శరీరానుసారులు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరు, ఆత్మానుసారులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16 ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. పన్నెండో వచనం కానీ చూద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6:12 కానీ చూద్దాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయతగినవి కావు.
అన్నిటి ఎందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచబడ నొల్లను. భోజన పదార్థములు కడుపుకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయను. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. హల్లెలూయా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిలోకి నూతనంగా మనం జన్మించామో ఈ దేహము దేవునికి ఆలయముగా మారిపోయింది. మళ్ళీ ఈ దేహములో పాపము జరిగించడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఈ దేహముతో మళ్ళీ మనము ఎటువంటి జారత్వపు క్రియలు మనము జరిగించకూడదు. ఎందుకొరకు అనంటే ఇది మన దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క దేహము. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసి మనం మళ్ళీ తిరిగి జన్మించామో, మన ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు, మనం నూతన పురుషుడిగా మనం మార్చబడి ఉన్నాము, మళ్ళీ ఈ దేహాల్ని మళ్ళీ ఆ యొక్క పాపానికి మళ్ళీ మనము అప్పగింపకూడదు. చూడండి 14వ వచనము, దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తు నాకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము బాప్తిసం తీసుకుని నూతనంగా మనం మార్చబడ్డామో మనము క్రీస్తు శరీరంలో భాగములుగా మారిపోయాము. కాబట్టి నేను నా పాత జీవితంలో ఉన్నప్పుడు వ్యభిచారంలో జీవించాను, నేను క్రీస్తులోకి నూతనంగా వచ్చాను, వచ్చిన తర్వాత మళ్ళీ ఈ దేహాన్ని మళ్ళీ దానికి అప్పగించకూడదు. ఇప్పుడు ఈ యొక్క దేహం ఏమైంది, ప్రభువు దేహమైపోయింది, ప్రభువు దేహంలో ఒక భాగం అయిపోయిందంట. ఇక్కడ అదే చెప్తుంది వాక్యము, మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి. హల్లెలూయా. అంటే పాత జీవితము నాది కానీ క్రొత్త జీవితము దేవునిది. నన్ను ఆయన కొనుక్కున్నాడు, ఆయన తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తముతో నన్ను కొనుక్కున్నాడు. ఎప్పుడైతే నన్ను ఒకళ్ళు కొనుక్కుంటారో నేను వాళ్ళ సొత్తు, ఇక్కడ నేను నా సొత్తు కాదు. ఎందుకొరకు, నేను పాపానికి అమ్మబడ్డాను పూర్వ జీవితంలో. ఆ పాపానికి నేను దాసుడైన ఉన్నప్పుడు ఆ సాతానికైనా ఆ యొక్క రక్తాన్ని వెలగా చెల్లించి, ఇదిగో నా బిడ్డ కొరకు నేను నా రక్తాన్ని చిందించాను, ఇక్కడి నుంచి ఇతడు నీ సొత్తు కాదు, ఇప్పటి వరకు అతన్ని నువ్వు ఏం చేసావు, పాపపు క్రియలు చేయించేలా నువ్వు ప్రేరేపిస్తూనే ఉన్నావు, ఇంకా పాపము చేపిస్తూనే ఉన్నావు నా బిడ్డతోటి. కానీ ఈ బిడ్డని నేను జగత్ పునాది వేయబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఈ నా యొక్క దేవుని మాటలు వినకుండా, నా మాటలు వినకుండా, ఇప్పటి వరకు అతని జీవితంలో తెలియకుండా అతడు నీకేమయ్యాడు, దాసోహమయ్యాడు. కానీ నేను ఇప్పుడు ఆ బిడ్డ కొరకు వెల చెల్లించాను కాబట్టి అతడు ఇంకా నీవాడు కాదు నావాడు అని ఆ యేసుక్రీస్తు వారు మనల్ని కొనుక్కుని ఉన్నారండి. కాబట్టి మళ్ళీ ఈ దేహముతో మళ్ళీ మనము జారత్వము చేయకూడదు. మళ్ళీ ఈ దేహముతో మునుపు జరిగించిన వాటిని మనము ఏమాత్రము చేయకూడదు. మనం ప్రభు ఏమయ్యాము, ప్రభు యొక్క దేహములో భాగములమై ఉన్నాము. ఇంకా చూడండి 15వ వచనము, మీ దేహములు క్రీస్తునకు అవయవములున్నవని మీరు ఎరుగరా. నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేయుదునా. హల్లెలూయా. అవును, మళ్ళీ ఈ యొక్క దేహాన్ని నేను తీసుకెళ్ళి మళ్ళీ పూర్వం నేను జీవితంలో జీవించిన ఆ పాత జీవితంలో తీసుకెళ్ళి మళ్ళీ అవయవాల్ని మళ్ళీ ఆయన మళ్ళీ ఆమెతో ఏకం చేస్తానా? ఏమాత్రము కూడా చేయను. ఎందుకొరకునంటే మునుపు నేను ఆమెతో జరిగించినది నా పాప శరీరముతో నేను ఆమెతో పాల్గొన్నాను, కానీ ఇప్పుడు ఈ శరీరము నాది కాదు దేవునిది. దీన్ని తీసుకువెళ్ళి మళ్ళీ పాపము చేయించే అధికారము నాకు లేదు. ఎందుకంటే నేను నావాడను కాదు, నేను క్రీస్తు వాడను. నేను క్రీస్తుతో కూడా చనిపోతే క్రీస్తుతో కూడా తిరిగి లేపబడతాను. ఒకవేళ కనుక నేను క్రీస్తుతో కూడా నిజంగా చనిపోకపోతే, అంటే నిజంగా నా శరీరములో ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క క్రియలను, ఈ శరీర ఇచ్ఛలను నేను గనక చంపుకోకపోతే నేను లేపబడను. హల్లెలూయా. సో దేవుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు 14వ వచనములు, దేవుడు ప్రభువును లేపెను మనలను కూడా తన శక్తి వలన లేపును. మరి మనం లేపబడాలి అంటే ఈ అవయవాల్ని తీసుకెళ్ళి, ఈ దేహాన్ని తీసుకెళ్ళి పాపము చేయడానికి ఉపయోగిస్తే మరి మరి యొక్క దేహం ఏమైపోతుంది, అపవిత్రమైపోతుంది. ఎందుకొరకునంటే వేశ్యతో కలుసుకున్నవాడు దేనితో ఏమేమైనాడు, ఏక శరీరమై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ మనం తీసుకెళ్ళి ఈ దేహాన్ని లోకముతో కలిపితే, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క మందుతో ఈ యొక్క దేహాన్ని నింపితే, ఆ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క సిగరెట్లతో ఈ యొక్క దేహాన్ని నింపితే, ఆ లోకములో ఉన్న ప్రతి చెడ్డదాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ క్రీస్తు శరీరమై ఉన్న ఈ యొక్క దేహములో మనం వాటిని నింపితే ఏమవుతుంది,
ఈ శరీరం మళ్ళీ అపవిత్రమవుతుంది. హల్లెలూయా. ఒకసారి చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలాగ మళ్ళీ తిరిగి వెళ్ళి దాంట్లోకి వెళ్తాము? ఏమాత్రం అవకాశము లేదు. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేసు యొక్క అవయములను చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేసుతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు. హల్లెలూయా. పాపము విషయమై అయితే ఇతను దేహము గురించి మాట్లాడుతున్నాడు, ప్రభువు విషయమై అయితే ఆయన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే ఈ దేహాన్ని మనం శరీర సంబంధమైన వాటితో కలిపితే, ఈ లోక సంబంధమైన వాటితో మనం కలిపితే మనం ఏం చేస్తున్నాము? వ్యభిచరిస్తున్నట్టు లెక్క. అదే మనం ఈ దేహాన్ని తీసుకువెళ్ళి ప్రార్థన చేయడంలో గడిపితే, దేవునితో సహవాసము చేయడంలో గడిపితే ఏమవుతుంది? ఇక్కడ ఆ యొక్క ప్రభువుతో మనం కలుసుకునేది ఈ క్షయ సంబంధమైన దేహముతో కాదు, కానీ ఆత్మీయ సంబంధమైన ఆత్మతో మనం ప్రభువుతో కలుసుకుంటున్నాము. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు ఎలా కూర్చున్నావు, ఎలా ప్రార్థన చేస్తున్నావు, నించుని చేస్తున్నావా, కూర్చుని చేస్తున్నావా, సాష్టాంగ నమస్కారం పెట్టి ప్రార్థన చేస్తున్నావా, నువ్వు శరీర రీతిగా ఎలా ప్రార్థన చేస్తున్నావు అనేది దేవునికి అనవసరం. నీవు ఎంత యథార్థమైన హృదయంతో దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఎంత నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమిస్తున్నావు. నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. నన్ను వెంబడించాలా? శ్రమల్లో నన్ను వెంబడించాలా? కష్టాల్లో నన్ను వెంబడించాలా? ఇరుకుల్లో ఇబ్బందులు నన్ను వెంబడించాలా? ఒకసారి మనం ఈ లోకము వద్దు, ఆ శిష్యులు మేము సమస్తాన్ని ఆ యొక్క విడిచిపెట్టేశాము, కాబట్టి నిన్ను వెంబడించాలంటే మాకు దొరికే ప్రతిఫలం ఏంటి అంటే, ఈ లోకములో ఉన్నవి నేను ఇవ్వలేను, కానీ ఆ పరలోకములో ఉన్న సింహాసనాలు ఇస్తాను మీకు. ఆ 12 సింహాసనాల మీద మిమ్మల్ని 12 నేను కూర్చోబెడతాను. మీరేం చేస్తారు అంటే, ఆ 12 ఇజ్రాయెల్ గోత్ర ప్రజలకు మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ లోకములో ఆ యొక్క శిష్యులు పేదవారిగా ఉన్నారనా? ఆ యొక్క శిష్యులు ఏమీ లేకుండా జీవించాలని కాదు, ప్రతి ఒక్కటి దేవుడు వారికి దయచేశాడు. అలాగే ఈ అరణ్య యాత్రలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు ఇహమందు 100 రెట్ల ఫలాన్ని మనకు దయచేస్తాడు, పరమందు నిత్య జీవాన్ని కూడా మనకి దయచేస్తాడు. హల్లెలూయా. అబ్రహాము పరదేశంలో ఉన్నాడు, లాజరు పరదేశంలో ఉన్నాడు, ఇద్దరు సేమ్ ప్లేస్లోనే ఉన్నది. కానీ అబ్రహాము ధనవంతుడిగా ఈ లోకములు ఆశీర్వదించబడి దేవుని యొక్క మేలులు పొందుకుని పరదేశకు వెళ్ళాడు విశ్వాసముతో. లాజరు కూడా ఏం చేశాడు? ఈ లోకంలో కష్టములు అనుభవించాడు, నీతిగల జీవితాన్ని జీవించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, చనిపోయి పరదేశికి వెళ్ళాడు. అంటే మనము ఎంత విశ్వాసాన్ని లోకములో మనం కనబరిస్తే దేవుడి నుంచి అంత గొప్ప వాటిని పొందుకుని మనము దేవుడు వాగ్దానము చేసిన రాజ్యములకు మనము ప్రవేశించగలము. హల్లెలూయా. ఆబ్రహామే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ లాజరు ఈ భూలోకంలో చాలా శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించినాడు, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అతనికి విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. మరి అబ్రహాము కష్టాలు లేవా అంటే, అబ్రహాముకు కూడా కష్టాలు ఉన్నాయి, అబ్రహాముకు కూడా శ్రమలు వచ్చాయి, అబ్రహాముకు కూడా కరువు కాలం వచ్చింది. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి తోడైండి, అతన్ని దీవించి ఆశీర్వదించాడు. కానీ ఈ లాజరు విషయానికి వస్తే, ఈ లాజరు ధనవంతుడు చూస్తున్నాడు, ధనవంతుడి బలం చూస్తున్నాడు, ఆ ధనవంతుడు పిల్లలు తిని పడేసిన రొట్టు ముక్కల మీదే చూస్తున్నాడు ఈ యొక్క లాజరు. కాబట్టి లాజర్ ఏం పొందుకోలేకపోయాడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనము క్రీస్తుని వెంబడిస్తున్నాం కాబట్టి మన గురి ఎప్పుడు కూడా క్రీస్తు మీద ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి మనకు దారి చూపిస్తున్నాడండి, ఆ వ్యక్తి కనుక మన కళ్ళకి కనుమరుగైపోయాడు అనుకోండి, మన దారి తప్పిపోతాం, ఎందుకంటే మనకు మార్గదర్శి లేడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. మీరు ప్రయాణం ప్రారంభించారా? ఆ యాత్ర ప్రారంభించారా? విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు వారు. అంతేగాని ఆ విశ్వాసాన్ని ప్రారంభించి ఆయన ఆఫ్ చేశాడు. మీ చావు మీరు చావండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి అని ఆయన విడిచిపెట్టాడు. నీ యొక్క శ్రమలో ఆయన తోడై ఉంటాడు, నీ యొక్క యాత్రలో ఆయన తోడై ఉంటాడు, నీ ప్రయాణంలో ఆయన తోడై ఉంటాడు, నీ శోధనలో ఆయన తోడై ఉంటాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మిమ్మల్ని గూర్చి చింతించుచున్నా. అయ్యో నా బిడ్డ బాధపడుతున్నావా? అయ్యో నా బిడ్డ నీకు కష్టం వచ్చిందా? అయ్యో నీ బిడ్డ నీకు శ్రమ వచ్చిందా? ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. హల్లెలూయా. మరి ఆదరిస్తాడుగా దేవుడు. తల్లి తన బిడ్డను ఎడబాసి పెడుతుందా, వదిలేస్తుందా? ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే నీకు అసలు ఏమి ఇవ్వనని చెప్పి పొమ్మంటుందా? హక్కుని చేర్చుకుంటుంది. అలాగే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు రోదన పడుతున్నావు, నువ్వు ప్రసవ వేదన పడుతున్నావు, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ ఆర్థిక ఇబ్బందులేంటి అని. ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు చేయవలసింది ఏంటి అంటే,
నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నీవే గనక ఆయన గొర్రెవైతే కాపరి యొక్క స్వరాన్ని నువ్వు వినాలా, ఆ ప్రధాన కాపరి అయిన ఆయన స్వరము నువ్వు వినాలా, ఆయన వాక్యాన్ని నువ్వు వినాలా. ఎప్పుడైతే నువ్వు వింటావో ఆయన నీకు తోడై ఉన్నాడని, అడిగిన వారికి ఫలము దయచేస్తాడని, నా నామమును మీరు నన్నేమి అడిగినను నేను ఇస్తాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకున్నాడని, ఒకని తల్లి ఆయన ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తాను అని, కన్న తల్లి లాంటి ఆ తల్లి కంటే ఎక్కువైన ఆ యొక్క పరమ తండ్రి నీకు ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో నువ్వు చింతపడవు, నువ్వు బాధపడవు. ఒకవేళ నువ్వు చింతపడినా బాధపడినా నువ్వు యేసును వెంబడిస్తున్నావు కాబట్టి నాయనా దేవా నీవే నాకు దిక్కని ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క శిష్యులు కూడా అంతేనండి. ఆ యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు మళ్ళీ వాళ్ళు తమ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు చేపలు పట్టుకుంటాకి. వాళ్ళు ఏసైని విడిచిపెట్టేసినా సరే ఏసయ్య వాళ్ళని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అటువంటి దేవుడండి మన దేవుడు. వాళ్ళు చెయ్యి విడిచిపెట్టేశారు నన్ను. ఇప్పటి వరకు ఎంత అవిశ్వాసమో అవిశ్వాసమో మరణంలో కూడా తోడేస్తా ఉన్నవాడు కూడా ఒక్కళ్ళు కూడా నాతో పాటు లేరు, అందరూ విడిచిపెట్టి పారిపోయారని వాళ్ళకి తీర్పు తీర్చలేదు, వాళ్ళని గద్దించలేదు, వాళ్ళని తిట్టలేదు. నా పిల్లలారా రండి, మీకేం పడలేదా, రండి, నేను మీ కొరకు భోజనాన్ని సిద్ధపరిచాను. అది తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. వాళ్ళ ఆకలి ఈయనకు తెలుసు, వాళ్ళ పడుతున్న శ్రమ ఈయనకు తెలుసు, వాళ్ళ యొక్క అవిశ్వాసపు స్థితి ఈయనకు తెలుసు. కాబట్టి ఈయన అసలు మనం ఆయన నుంచే వచ్చాము, మన గురించి ఆయనకు తెలియదా, మన బలహీనతల గురించి ఆయనకు తెలియదా, మన కష్టాల గురించి ఆయనకు తెలియదా. మనం ఆయనలో చలించుచున్నాము, మనం ఆయనలో బ్రతుకుచున్నాము. కాబట్టి అటువంటి దేవుని మనం విడిచిపెట్టడము అది ఏమాత్రం కరెక్ట్ అండి ఆయన. సో అందుకే ఆయన అంటున్నాడు, నన్ను వెంబడించండి నా పిల్లలారా, నన్ను వెంబడించండి మీరు. నేను పైకి వెళ్ళాను కాబట్టి మిమ్మల్ని కూడా నేను పైకి తీసుకువెళ్తాను. నేను శ్రమలను మించాను కాబట్టి ఆ శ్రమల్లో కూడా తప్పించుకుని మార్గమును నేను మీకు బయలుపరుస్తాను అని ఆ యొక్క దేవాది దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. పదిహేడవ వచనం చూడండి, 18వ వచనం. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు, గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఇంకా లోకాన్ని వెంబడించొద్దు. ఈ లోకములో నైహిక విచారములను ధనభోగములను వీటినేమి కూడా వెంబడించవద్దు. ఇవేమి కూడా మనతో పాటు కూడా రావు. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే మన దేహాన్ని సజీవ యాగముగా మనము ప్రభువుకి అప్పగించాలి, ఆయన చిత్తానికి మనము లోబడాలి. అందుకే వాక్యం ఏం చెప్తుంది, దేవుడు మిమ్మును తగిన సమయమందు హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులయుండుడి. హల్లెలూయా. మీరు చేయవలసింది ఒక్కటే, విశ్వాసముతో మీ అవసరము, మీ యొక్క ఉన్నటువంటి స్థితి, మీరు కోరుకున్నటువంటి ప్రార్థనా జీవితము, ఏదైతే మీరు బలహీనతతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కటిని మీరు ప్రభు ఎదురు పెట్టడము, ఆ ప్రభువు నుంచి శ్రేష్టమైన వాటిని మీరు పొందుకోవడము. హల్లెలూయా. ఇంకా ప్రభు యొక్క పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావడము. సో అందుకే దేవుడు అంటాడు, నా పేరిట ఒక గిన్నెడు నీళ్లు తాగనిచ్చిన వాడు పరలోకములో వాడి యొక్క ప్రతిఫలము పోగొట్టుకోడు. ఇదిగో నేను ఎవరినైతే పంపిస్తున్నానో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు పరలోకమందు నా యొక్క తండ్రిని కూడా చేర్చుకున్నాను. ఆ యొక్క దేవాతి దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రభు యొక్క పనిలో మీ యొక్క ప్రభు యొక్క శరీరంలో మీరు ఏ భాగమో తెలుసుకోండి, మీ పని ఏంటో తెలుసుకోండి. ఆయన యొక్క శరీరంలో అందరికీ ఒకే పని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని దేవుడు నియమించి ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి అడగండి, ఆయనలో మీరు ఏ భాగమై ఉన్నారు, మీరు చేయవలసిన పని ఏమిటో మీరు ఎరగండి. కాబట్టి ఆ ప్రభు చెప్పిన పనిని మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా మీరు నెరవేర్చగలుగుతారో ఆ ప్రతిఫలాన్ని మీరు ఏమవుతారు, పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు కొరకు వెచ్చించేది ఏది కూడా వృధాగా పోదు. అది సమయమే కానీ ధనమే కానీ ఇంకా ఈ యొక్క మన తల్లిదండ్రులు బంధువులు విడిచిపెట్టడమే కానీ, నువ్వు ప్రభు కొరకు ఏది విడిచిపెట్టినా సరే దేవుడు అన్యాయస్తుడు కాదు. నీవు పోగొట్టుకున్న ప్రతి దానికి ప్రతిఫలాన్ని దేవుడు దయచేస్తాడు. యోగ జీవితంలో కూడా అందరూ అదే అనుకున్నారు, అంతా పోయింది దేవుడు నమ్ముకున్న తర్వాత అన్నారు. కానీ దేవుడు ఏం చేశాడు, తనకి మునుపున్నంతకంటే ఎంతో శ్రేష్టమైన జీవితాన్ని యోబుకి దయచేసి అతని జీవితంలో ఉన్నది నేను, అతడు ఆరాధించే ఆ యొక్క దేవుణ్ణి నేను అని చెప్పని అతని యొక్క జీవితాన్ని ఆశీర్వదించడం ద్వారా అనేక మంది అన్యజనుల ద్వారా అతను మహిమ పొందుకున్నాడు మన దేవుడు. హల్లెలూయా.
కాబట్టి నీ నా జీవితంలో ఇప్పుడు కష్టాల్లో ఉన్నామేమో, శ్రమంలో ఉన్నామేమో, ఏం బాధపడకు. తగిన సమయం ముందు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని హెచ్చించి ఆయన మహిమకు, ఆయన యొక్క నామానికి ఆయనే మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. మనల్ని ఎవరైతే గణపరుస్తారో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని ఖచ్చితంగా గణపరుస్తాడు. హల్లెలూయా. అవును, మనం ప్రభు పనిలో ఉన్నాం కాబట్టి మన యొక్క జీవితంలో ఆ యొక్క విత్తనము విత్తిన ప్రతి వ్యక్తి కూడా నూరింతల ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. అందుకే సారపతి విధవరాలు కూడా ఆ యొక్క మొత్తం అంతా పోయింది ఆమెకి, ఆ కరువులో ఏమీ లేదు, ఆమెకు ఉన్నదల్లా కొంచెమే. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, కానీ ఏం చేసింది? దేవుని యొక్క రాజ్యములో విత్తింది. ఎప్పుడైతే ఆమె అలా విత్తిందో ఖచ్చితంగా ఏమైంది? ఆ కరువు కాలమంతా పోషించబడింది. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఏదైనా చేస్తున్నావా? కాబట్టి నువ్వు సమయాన్ని వెచ్చిస్తున్నావు ప్రార్థనలో? అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? లేదా అనేకుల కొరకు నువ్వు ఏదైనా నువ్వు ఏం చేస్తున్నావు ఆ యొక్క పోగొట్టుకుంటున్నావా? ప్రభువునందు నీ ప్రయాసం ఏం కాదు, వ్యర్థము కాదు. హల్లెలూయా. ఆయన కొరకు నువ్వేం పోగొట్టుకున్నా సరే ఆయన నీ జీవితంలో ఖచ్చితంగా నిన్ను బ్లెస్ చేసే ఆయన నిత్యరాజ్యంలో నిన్ను నిలువ పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ శిష్యులకు అది తెలుసు. ఆ తెలుసు కాబట్టి ఆయన ఆ రీతిగా వెంబడించగలిగారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ప్రభువు గురించి ధైర్యముగా మాట్లాడడం ప్రారంభించారు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మనుషుల ఎదుట నువ్వు ఒప్పుకుంటావో, పరలోకమందున దూతల ఎదుట ఆయన నిన్ను ఒప్పుకుంటాడు, ఖచ్చితంగా ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. అతడు ఆ యొక్క ఉద్యోగం మానేసి పరిచర్యలోకి వచ్చాడు. అయితే అతని చుట్టబంధువులందరూ ఏమన్నారు అంటే, ఇదిగో ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నీ జీవితంలో శ్రమలు వస్తాయి, నువ్వింకా దరిద్రంలోకి వెళ్ళిపోతావు, నువ్వింకా నాశనం అయిపోతావు అని చెప్పని అంటా ఉన్నారంట. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను నమ్ముకున్న దేవుడు జీవము గలవాడు, ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా ఆయన నన్ను ఆశీర్వదిస్తాడని వాళ్ళు అన్నప్పుడల్లా సరే ఇతడు అదే మాట అనేవాడంట. ఇప్పుడు 12 ఎకరాల పొలము కొన్నాడు ఆ అబ్బాయి. హల్లెలూయా. దేంట్లో? దేవుని యొక్క పరిచర్యలో. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు బహుగా. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని, నువ్వు మనుషుల ఎదుట నా దేవుడు ఈ కార్యము చేయగలడు అని ఎప్పుడైతే నువ్వు గట్టిగా ఒప్పుకుంటావో, ఖచ్చితంగా నువ్వు పలికిన మాటను బట్టి అతడు ఏం చేస్తాడు? ఆయన ఒప్పుకుంటాడు. ఇతను నా బిడ్డ, ఇతని జీవితంలో కథ రావాలి. యెహోవా దూతలారా, యెహోవా వాక్యమును నెరవేర్చు బలసురులారా, మీరందరూ వెళ్ళండి. మీరందరూ వెళ్ళి ఏం చేయాలి? అతని జీవితంలో గొప్ప కార్యం చేయండి, మార్గము సరళం చేయండి, త్రోవలు సరళం చేయండి. ఆ యొక్క పరలోకపు వాకింట్లు విప్పి అతని జీవితంలో ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనం నమ్మకంగా ఉండాలి. మనం మనుషులెదుట ప్రభువుని ఒప్పుకోవాలి. నీవు ప్రభువుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతుంటే ఇంక నువ్వు దేవుడి నుంచి మేళ్ళలా పొందుకుంటావు. హల్లెలూయా. ఆ శద్రకు మేషకు అభిజ్ఞకు ఒకటే మాట అన్నారు ఆ రాజుతోటి, ఈ యొక్క అగ్ని బలము నుండి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా నీ విగ్రహాన్ని మటుకు మేము మోకరించాం అని చెప్పని ధైర్యంగా చెప్పగలిగారు. ఎప్పుడైతే విశ్వాసంతో వీళ్ళ పలికారో దేవుడు కదిలాడు అక్కడి నుంచి, వెంటనే వచ్చాడు. అక్కడ వచ్చి ఆ ముగ్గురితో మాట్లాడుతున్నాడు ఆ అగ్నిలో. అలాగే నీ శ్రమల్లో, నీ శోధనల్లో, నీ కష్టాల్లో నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా పలుకుతావో, అపవాది నేను ఆయన యొక్క బిడ్డని, అపవాది నేను నీ సొత్తు కాదు ఇక పాపం చేయడానికి, నేను నీ సొత్తు కాదు ఈ దారిద్ర్యం అనుభవించడానికి, నేను దేవుని యొక్క సొత్తు, నేను దేవుని యొక్క రక్తముతో నేను కడుగుపడ్డాను కాబట్టి యేసు నామములు ఇప్పుడే ఈ ఆర్థిక పరిస్థితి మారునుగాక, యేసు నామములు ఇప్పుడే ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత వచ్చునుగాక అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఎందుకొరకునంటే మనం పోరాడేది శరీరులతో కాదు. ఇప్పుడు ఆ నబుకద్నెజర్ రాజు లేడు, రాజు పరిపాలన లేదు నువ్వు ధైర్యంగా ఒప్పుకోవడానికి. ఇప్పుడు మనం దురాత్మలతో మనం పోరాడుతున్నాము. మన చుట్టూరు అనేకమైన దురాత్మలు మనకు అనేకమైన ఇబ్బందులు ఇరుకులు మనకు కలిగిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ దురాత్మలతో యేసు నామములు నువ్వు ఆ జీవితం నుంచి పో, యేసు నామములు ఈ పరిస్థితి నాకు అనువుగా మారునుగాక అని ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు పలుకుతావో ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ వాక్కు నీ జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కూడా దాంతే అపవాదితో మాట్లాడారు, ఇదిగో ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది కాబట్టి నా జీవితంలో ఇలా జరగడానికి వీల్లేదు అని ధైర్యంగా నువ్వు చెప్పగలవు. ఒక సోదర పేతురు కూడా అదే అంటాడు చూడండి, ఏసయ్యా నువ్వు అలాగ వెళ్ళడానికి వీల్లేదు, ఆ కలువరి శిలువలో చనిపోవడానికి వీల్లేదు అని అంటే ఆ పేతుర్ని ఏమంటాడు దేవుడు చూసి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల యొక్క సంగతి ఆలోచిస్తున్నావు కానీ దేవుని యొక్క సంగతులు ఆలోచించట్లేదని. అలాగే అనేక మంది నిన్ను కృంగదీస్తూ ఉంటారు, అనేక మంది నిన్ను బాధ పెడుతూ ఉంటారు, నీ జీవితంలో ఇది జరగదు, నీ జీవితంలో ఇది అవ్వదు అని చెప్పని.
అంటే వెనకాల నుంచి అపవాది వాళ్ళ ద్వారా మీతో మాట్లాడిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఆ మనిషి గురించి కాకుండా ఆ మనిషి వెనకాల పనిచేస్తున్న ఆ దురాత్మ శక్తులని మీరు ఎప్పుడైతే గద్దిస్తారో ఖచ్చితంగా అవి ఏమవుతాయి, విడిచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. మళ్ళీ ఇంకా మీ జోలికి రావు అవి. ఎందుకొరకునంటే మనం పోరాడేది దురాత్మల సమూహములతో మనం పోరాడుతున్నాము. హల్లెలూయా. కాబట్టి ఏ ఒక్క మనిషి కూడా మనకు విరోధి కాదు. ఆ మనిషి వెనకాల నుంచి ఆ మాట్లాడే దురాత్మ శక్తుల ద్వారానే మనం ప్రభావమేమితో అవుతూ ఉంటాం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలా, దేవునితో సహవాసం చేయాలా. ఎప్పుడైతే మీరు దేవునితో సహవాసం కలిగి ఉంటారో ఆత్మీయ సంగతులు మీరు ఆలోచించగలరు, ఆత్మీయంగా మీరు ఉండగలరు, ఆత్మీయంగా మీరు అడగగలరు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయడానికి వెళ్ళి వ్యర్థమైన వాటిలో మీరు మాట్లాడరు, ఆత్మలో రెండు మాటలు పలుకుతారు విశ్వాసంతోటి. ఖచ్చితంగా కార్యం ఏం చేస్తుంది, జరిగి తీరుతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావనంటే నువ్వు దేని కొరకన్నా వెంబడించు. అది ఒక ఆశీర్వాదం కొరకే కావచ్చు, ఆరోగ్యం కొరకే కావచ్చు, దేని కొరకైనా కావచ్చు, కానీ ఫైనల్గా నీ యొక్క గురి ఎక్కడ ఉన్నది? పరలోకములో నిత్యరాజ్యములే ఉండాలి నీ యొక్క గురి. ఈ ఏ సంబంధమైన వాటితో నువ్వు ఆగిపోకూడదు. ఇవన్నీ మన శారీరక అవసరాలు తీర్చడానికి మాత్రమే, కానీ మనం ఎప్పుడైతే దేవునితో సహవాసము కలిగి ఉంటామో మనం ఖచ్చితంగా దేవుని నుంచి అనేకమైన గొప్ప వాటిని మనము పొందుకుంటాము. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, తోమా ఏసైన వెంబడించింది కేవలము డబ్బు గురించే, కేవలము డబ్బు గురించే ఏసైన వెంబడించడంతో ఆ యొక్క ఇస్కరియోతు యోధ. కాబట్టి అటువంటి ఇస్కరియోతు యోధాలు ఇప్పుడు చాలామంది ఉండొచ్చు, కానీ దేవుడు సమస్తమును ఎరిగిన వాడు, ఎవరికి తగ్గట్టు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆ ఇస్కరియోతు యోధాకి వచ్చిన డబ్బులు అవి ఏమైపోయినాయి, అతడు ఉరి పెట్టుకుని చనిపోవడానికి అవి కారణమైనవి. కాబట్టి ఒక్క పిన్నె కూడా తీసుకువెళ్ళా, ఆ 30 వెండి నాణాలకు అమ్మేశాడు, ఒక్క వెండి నాణం కూడా తీసుకువెళ్ళలేదు. కాబట్టి మనం ఏసైన దేని కొరకు వెంబడిస్తున్నాం, కానీ మిగతా శిష్యులు మాత్రము డబ్బు కొరకు కాదు, కానీ ఆ పరలోక రాజ్యంలో దేవుడు చెప్పిన ఆ సింహాసనం కొరకు వెంబడించారు, హతసాక్షులుగా మారారు. దేవుడు చెప్పినట్టు ఇప్పుడు ఆ యొక్క నిత్య రాజ్యంలో ఆ యొక్క దేవునితో కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేళ్ళు 12 గోత్రం వరకు వాళ్ళు తీర్పు తీరుస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవునిలో నువ్వు ఏ భాగమై ఉన్నావు, ఆయన దేహంలో నువ్వు ఏ భాగమై ఉన్నావు, నీ పనిని నువ్వు తెలుసుకో, నీ చిత్తాన్ని నువ్వు తెలుసుకో, ప్రభు దేహంలో నీ పనింటిని తెలుసుకో. ఎప్పుడైతే ఆ రీతిగా తెలుసుకుంటావో నీవు ఖచ్చితంగా ఏం చేస్తావు, దేవుని వలన నీవు మేలులను పొందుకుంటావు. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడద్ది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ధనాన్ని ఎలా వాడుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని ఎలాగా నువ్వు పెంచి పోషిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన భర్తని ఎలా చూసుకుంటున్నావు, దేవుడు నీకు ఇచ్చిన భార్యను ఎలా చూసుకుంటున్నావు, దేవుని ప్రేమ నువ్వు ఎలా కనబరుస్తున్నావు. నీ కుటుంబంలోనే నువ్వు చూపించకపోతే బయట సొసైటీలో కూడా నీవు చూపించలేవు. ముందు దేవుని ప్రేమ నీ కుటుంబంలో ప్రారంభమవ్వాలా. క్రీస్తుని పోలి నడుచుకునే వారు మాత్రమే క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవారు మాత్రమే క్రైస్తవులు. హల్లెలూయా. అంతేగాని నేను ఈ డినామినేషన్ ఆ డినామినేషన్, నేను దీనికి చెందినవాడను నేను దానికి చెందిన దానను అంటే పైకి వెళ్ళిన తర్వాత ఆ డినామినేషన్ ఏం పనిచేయు. నువ్వు క్రీస్తులో ఉన్నావా లేవా, నువ్వు ఆయన వల్ల నడుచుకుంటాకి ప్రయాసపడ్డావా లేదా, ఆయనలాగా శ్రమలు పొందుకున్నావా లేదా, ఆయనలాగా కష్టాలు అనుభవించావా లేదా, ఆయన నీ జీవితంలో ఉన్నాడా లేదా అనేది అక్కడ చూడొస్తా తప్ప ఇంకా వేరేది ఏది కూడా నీకు వర్కౌట్ అనేది కాదు. కాబట్టి ఆయన చెప్పినట్లుగా నీవు ఆయన వెంబడించాలి అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా, నిన్ను నువ్వు అధిగమించగలగాల. దేవుని శక్తితో నీ శరీరాన్ని ఎప్పుడైతే జయించగలుగుతావో ఖచ్చితంగా ఆత్మీయ ఫలాలు నీవు ఫలిస్తావు. హల్లెలూయా. కాబట్టి ఒక వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను క్రీస్తును వెంబడించే దానిగా, క్రీస్తుని వెంబడించే వాడిగా నిన్ను మార్చునుగాక. ఆమేన్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకున్న ప్రార్థనలు ఏకీభవించండి. మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుంటూ ఆయన యొక్క అధికారానికి అప్పగించుకుంటూ మన యొక్క జీవితం ముందుకు కొనసాగబడులాగున. కాబట్టి మనం మరణించే వరకు కూడా క్రీస్తుని వెంబడించి మృతులందిన వ్యక్తిగా మనం ఉండబడులాగున ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకున్న ప్రార్థనలు ఏకీభవించండి. ఏసయ్య, మీకు వందనములు ప్రభువ. తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ. ఏసయ్య తండ్రి, మేము ఏ రీతిగా మిమ్మల్ని వెంబడిస్తున్నాం ప్రభువ. ఏసయ్య, మా అవసరాల కొరక తండ్రి, మా యొక్క కష్టాల కొరకు మాత్రమేనా లేదా మా ఆరోగ్యం కొరకు మాత్రమేనా తండ్రి, నిజముగా మేము మిమ్మల్ని ప్రేమించట్లేదా ప్రభువ. ఏసయ్య, నిజముగా మేము అన్యాయముగా ఉంటున్నామా మీలో? మాకు సహాయము దయచేయండి ప్రభువ. మాకు ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. మిమ్మల్ని నుంచి మమ్మల్ని ఏదైతే దూరం చేస్తుందో వాటన్నిటిని మాలో నుంచి తీసివేయండి ప్రభువ. ఏసయ్య తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ ప్రేమను మాలో నింపండి ప్రభువ. ఏసయ్య, మా ప్రాణం పోయినా, మా ధనం పోయినా, మా యొక్క ఆస్తి పోయినా తండ్రి, మాకున్న సమస్తము పోయినా సరే తండ్రి ప్రభువ, మేము మిమ్మల్ని విడిచిపెట్టడం తండ్రి ప్రభువ ఏసయ్య జరగని పని ప్రభువ. ఏసయ్య,
అట్టి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ. మరణం వరకు కూడా తండ్రి ప్రభువ మా ప్రాణాన్ని ద్వేషించే వారిగా ప్రభువ యేసయ్య మేము ఉండినట్లు సహాయం దయచేయండి ప్రభువ యేసయ్య. అట్టి కృప మాకు దయచేయండి. మరణం వరకు నమ్మకముగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభువ. మేము మీలో మృతి పొంది ఆ పునరుద్ధానంలో తండ్రి ప్రభువ మీలో పాలువారు మొగటకు సహాయం దయచేయండి ప్రభువ యేసయ్య. కాబట్టి ప్రతి శరీరక ఆ యొక్క శోధనను తండ్రి ప్రభువ జయించే సామర్థ్యాన్ని మాకు దయచేయండి. శరీర బలహీనతను జయించే సామర్థ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ యేసయ్య. మేము క్రీస్తు నందు మీలో ఉండినట్లు సహాయం దయచేయండి ప్రభువ యేసయ్య. మాలో మీరు ఉండండి తండ్రి ప్రభువ. మాలో మీకు విరోధముగా ఉన్న ప్రతి వాటిని తీసివేయండి ప్రభువ యేసయ్య. నిజముగా మీ యొక్క బిడ్డల వలె ఈ లోకములో ఉండినట్లు సహాయం దయచేయండి. మీ ప్రేమని ఈ లోకములో కనపరచినట్లు సహాయం దయచేయండి ప్రభువ. మంచి సాక్ష్యము కలిగిన జీవితము మేము జీవించుటకు సహాయం దయచేయండి ప్రభువ. మమ్మను బలపరచువానేంది మేము సమస్తము చేయగలం కాబట్టి మీ కృపను బట్టి మమ్మల్ని బలపరిచి తండ్రి ప్రభువ కీడు నుంచి తప్పించి తండ్రి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగునట్లు సహాయం దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.